ఉలవచారు. కావలసిన పదార్థాలు: ఉలవలు 50 గ్రాములు, నీళ్లు 1 లీటర్, చింతపండు 4 ఇంచులు, కల్లుప్పు 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1 చిన్నది, రసం పొడి 1 టీ స్పూన్, టమేటా 1 చిన్నది, పచ్చిమిర్చి ముక్కలు 6, ఎండుమిర్చి ముక్కలు 4, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నూనె 1 చిన్న గరిట, కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ 1 చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. తయారు చేసే విధానం: ముందుగా చిన్న కుక్కర్లో కానీ పాన్లో కానీ ఉలవలు వేసుకొని బాగా కడిగి నీళ్లు వంపేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చినా పర్వాలేదు. దీనికి మెత్తగా ఉడకాలి కాబట్టి ఎక్కువ వచ్చినా పర్వాలేదు. కాసేపు అయిన తర్వాత మూత తీసుకొని ఉలవలు మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నానబెట్టి ఉడకబెట్టనక్కర్లేదు, అలాగే ఉడికించుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది. ఉడికించేప్పుడు ఉన్నటువంటి నీళ్ళను కొన్ని వేసుకొని ఇంకా మెత్తటి పేస్ట్లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఏదైనా పెనం కానీ బౌల్ కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, అవి చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, కాసేపు కలబెట్టిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి ఒకసారి కలయబెట్టుకొని పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. మీ యొక్క రుచికి తగ్గట్లు ఇవన్నీ ఉప్పు, కారాలు, పులుపు, బెల్లము ఇవన్నీ కూడా వేసుకోండి. కొందరు ఎక్కువ లైక్ చేస్తారు, కొందరు తక్కువ లైక్ చేస్తారు అందుకని. తర్వాత తెల్లగడ్డకు పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకున్నది వేసుకొని కాసేపు వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కాసేపు కలయబెట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, అన్నీ కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. తర్వాత కరివేపాకు, కరివేపాకు డైరెక్ట్ నూనెలో వేసేదానికంటే ఈ విధంగా వేయడం వల్ల మంచి స్మెల్ బాగుంటుంది. అప్పుడు ఎక్కువ ఏగిపోతుంది డైరెక్ట్ నూనెలో అయితే. తర్వాత పసుపు, తర్వాత ఒకసారి కళాయి పెట్టుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒకసారి కళాయి పెట్టుకోవాలి. తర్వాత ఇంగువ, ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్నటువంటి ఉలవల్లి వేసుకొని ఆ ఉలవల్లి నీళ్ళు, తర్వాత వాటరు తగినన్ని, చింతపండు నానబెట్టుకొని గుజ్జు చేసి పెట్టుకోవాలి ఆ నీళ్ళు. తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఆ తరుగు, బెల్లము మీకు రుచికి తగ్గట్లు, బెల్లము, కల్లుప్పు, రసం పౌడర్ నా ఛానల్లో పెట్టాను, ఆ విధంగా తయారు చేసుకొని వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఎన్ని నీళ్లు వేసుకోవాలో. దాన్ని బట్టి నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకుంటే 1-10 నిమిషాలు ఆ విధంగా ఉలవచారు తయారవుతుంది. ఎప్పుడు కందిపప్పుతోనే లేకుండా ఈ విధంగా అప్పుడప్పుడు
ఉలవలతో కూడా చేసుకొని తిని ఆనందించండి. చాలా రుచిగా ఉంటుంది ఈ ఉలవచారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉలవలు.